రాకేష్ మాస్టర్ మరణాన్ని తన అభిమానులు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రాకేష్ మాస్టర్ చనిపోయి 11 రోజులు దాటింది. ఈరోజు 11వ రోజు పెద్ద కర్మ కార్యక్రమం ఇక్కడ యూసఫ్గూడలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆయన అభిమానులు ఎంతోమంది ఇక్కడికి ఆయన్ని స్మరించుకోవడానికి, ఆయన నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనతో పాటు డి వన్ విన్నర్ హరినాథ్ రెడ్డి ఉన్నారు. హరినాథ్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? నమస్తే, బాగుందా అన్న. ఓకే హరినాథ్ రెడ్డి గారు, మీకు రాకేష్ మాస్టర్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. డి వన్లో మిమ్మల్ని మాస్టర్గా, మీకు మాస్టర్గా ఉండడానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. అసలు రాకేష్ మాస్టర్తో మీకున్న సంబంధం ఏంటి? రాకేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే వర్డ్లో ఒక దేవుడు లాంటి వాడు. అంటే అతని మాటలు పక్కన పెడితే అతని మనసు చాలా మంచిది. నేను ఎందుకు గమనించానంటే, డి వన్లో మా జర్నీ స్టార్ట్ అయ్యి దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు దాటుతుంది. అతను నాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు, ఇప్పటికి అలాగే నా గురించి ఎప్పుడైనా చెప్తూనే ఉంటాడు. ప్రతి ఇంటర్వ్యూలో నా గురించి చెప్తున్నంతసేపు అనిపిస్తుంటుంది, ఓహో మాస్టర్కి నా మీద అంత అభిమానం ఉందని. సో అతను ఎవరికి కించపరచాడు. సో నాకు అప్పుడు ఇచ్చిన సలహా ఏంటంటే, హరినాథ్ నువ్వు చాలా పైకి ఎదుగుతావు అన్నారు. ఒక ఆశీర్వాదం అది ఎల్లప్పుడూ నాతో ఉంది, నడుస్తుంది. రీసెంట్గా అతను చనిపోయే ముందు కూడా ఒక 2 మంత్స్ బిఫోర్ నాతో ఫోన్లో కాంటాక్ట్లు ఉండేవారు. ఒకటే అనేవారు, హరినాథ్ నువ్వు మళ్ళీ రావాలి, పైకి రావాలని. ప్రతి ఇంటర్వ్యూ నీ కోసం చెప్తున్నా. ముఖ్య విషయం ఏంటంటే, నాకు ఒక కొడుకులా చూసేవాడు. ఎక్కడ అనేవారు, నీకు తిడతా ఎందుకంటే నాకు బిడ్డ లాంటి వాడివి, నాకు కొడుకు పుట్టింది, నాకు కొడుకు పుట్టాలని అన్నాడు. సో అలాంటి మాట నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. అతను కళకి అంటే నమ్ముకునేవాడు. సో మనం కళ ప్రియం. సో నాకు అతని రిలేషన్ ఏంటంటే, ఒక ఆర్ట్ అంటే ఆర్ట్తో సహా ఫ్యామిలీ రిలేషన్, ఒక ఫాదర్కి ఒక సన్కి ఉన్న రిలేషన్. సో అతనికి ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో నేను కలవలేక కొంచెం బాధపడుతున్నా. కానీ ఈరోజు ఈ సందర్భం రావాలని మనస్ఫూర్తిగా వచ్చాను. నేను ఇంటర్వ్యూ అనే సరదాకి మధ్య అక్కడ ఇవ్వట్లేదు. నేను చెప్పాలని కాదు, కానీ మనసులో బాధ ఉంటుంది. కంటి ముందు కనిపించిన మనిషి సడన్గా పోతుంటే కొంచెం బాధ అనిపించింది. అది మన మాటలో చెప్పలేము. కానీ అలాంటి వ్యక్తి ఇంకా కొంచెం మళ్ళీ ఎంట్రీ అయ్యి ఒక 4-5 సినిమాలతో మళ్ళీ కొరియోగ్రఫీ చేసి మళ్ళీ కొంచెం తెరపైన ఒక జడ్జిగా కూర్చొని ఉంటే బాగుండని నాకు అనిపించింది. నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రోగ్రామ్ చేస్తే అతనికి ఒక నా పక్కన జడ్జ్ సీట్లో కూర్చోబెట్టాలి, జనాల్ని అతనితో ఒక టాలెంట్, అతనితో ఒక విలువ కట్టాలి. ఎందుకంటే అతను ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలిసి అన్ని సినిమాలు ఇప్పటిదాకా ఎవరు చేయకపోయి ఉంటారు. 1500 అంటే రికార్డ్స్, అది రికార్డ్ ఆఫ్ రికార్డ్. అది నా లైఫ్లో చేయలేను బతికినంత కాలమైన. సో హరినాథ్ గారు 1500 సినిమాలు చేసి ఒక స్థాయిని చూసినటువంటి రాకేష్ మాస్టర్ చివరిగా అసలు అంటే ఆయన పరిస్థితి చూస్తే మీకు అసలు ఏమనిపించింది? మీరు చివరిసారిగా రాకేష్ మాస్టర్తో ఎప్పుడు మాట్లాడారు? అంటే అతని పరిస్థితి చూస్తే బాధ ఎల్లప్పుడూ ఉన్ను ఉంటుంది కూడా. చివరిసారి అంటే అతన్ని నేను కలిసింది ఒక దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ కలిసి ఉంటా, ఒక ఫంక్షన్లో, ఒక డాన్స్లో, ఇనాగ్రేషన్లో కలిసాం మేము. తప్పితే ఫోన్లో మాట్లాడడం తప్ప కలవడం తక్కువ. ఎందుకంటే ఈ మధ్యన అతను, నేను కూడా ఫిలిం సిటీ జాబ్లో ఉండిపోవడం, మార్కెట్ దుక్కి ఎక్కడ ఎవరితో నేను కలవలేదు. ఈ మధ్య ఒక 7 ఇయర్స్ నేను రామోజీలో ఉండిపోవడం వన్ అసలు ఇప్పుడు అటుపక్క ఉండిపోయా, ఇండస్ట్రీ ఇటుపక్క ఉండిపోయింది. సో కలడానికి సందర్భం కుదరలేదు. కానీ బాధకర విషయం ఏంటంటే, సడన్గా పోయినందుకు అసలు ఊహించలేదు జరుగుతుంది, అదొకటే బాధ. మీరు D1 విన్నరు, అసలు డి అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ అందరికీ కూడా హరినాథ్ రెడ్డి. అటువంటి హరినాథ్ రెడ్డి D1 విన్నింగ్ తర్వాత ఎక్కడ కూడా సినిమా ఇండస్ట్రీలో కనపడలేదు, ఏ సాంగ్కి కొరియోగ్రఫీ చేయలేదు. కారణం ఏంటంటారు? కారణం అంటే, నేను ఇక్కడ నుంచి ముంబై షిఫ్ట్ అయిపోయా అప్పుడు. తర్వాత పెళ్ళి అయ్యాక నేను మరి ఇండస్ట్రీ చేయాలనుకోలేదు. ఎవరితో పోటీ మనకొద్దు, మనకు ఒక జాబ్ వచ్చింది రామోజీ ఫిల్మ్ సిటీలో యాజ్ ఏ ఎంప్లాయీగా చేస్తూ ఉండిపోయాను. లాక్డౌన్ దాకా అదే లైఫ్ అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కార్డు తీసుకున్నా, మళ్ళీ మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో జరిగిపోయింది మర్చిపోయి ఈ 15 సంవత్సరాలు ఏమైందో మర్చిపోతే మళ్ళీ వచ్చాము, అదే గ్రేట్. అంటే మీలో అద్భుతమైనటువంటి కళ ఉంది. మీరు అసలు అంటే డ్యాన్స్ ఎలా చేస్తారో మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా D1లో అందరికీ గుర్తుండిపోయే విధంగా ఉంటాయి. అసలు డి ఫస్ట్ స్టార్టింగ్ చూసిన వాళ్ళు D1 చూసే తర్వాత అన్ని సీజన్స్ కూడా ఫాలో అయ్యారు అని చాలామందికి తెలుసు. యా పబ్లిక్ టాక్. సో అలాంటిది సడన్గా అసలు ఆ కళని మీరు ఆ కళకి దూరం అవ్వడానికి కారణం ఏంటి? కళకి దూరం అవ్వలేదు, నా ప్రొఫెషన్ అదే ఉంది, డాన్సే ఉంది. సో ఇండస్ట్రీలో పనిచేయాలంటే మీకు తెలుసు యూనియన్ మెంబర్ అవ్వాలి.
అప్పుడు రూల్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇప్పుడు డిఫరెంట్ ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళకి కార్డులు వస్తున్నాయి, అప్పుడు మనం డైరెక్ట్ మాస్టర్ కార్డ్ తీసుకుందామంటే ఇచ్చేవారు కాదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కావాలన్నారు. సో మన దగ్గర 5 ఇయర్స్ టైం అంటే అంత లేకుండా, అప్పుడే నేను మాస్టర్ అవుదాం అనుకున్నప్పుడు నాకు అర్హత దొరకలేదు. సో కార్డు ఇవ్వినప్పుడు నేను కొంచెం బాధపడి బ్యాక్ అయిపోయా. ఇప్పుడు కార్డ్ ఇస్తున్నారు, తీసుకున్నాను. యాజ్ ఎ మాస్టర్గా సినిమా స్టార్ట్ అయ్యేవి, 2-3 నెలల్లో రిలీజ్ అవ్బోతున్నాయి, మళ్ళీ తెరపైకి వస్తున్నా. ఓకే, మనలో కళ ఉన్నప్పటికీ కూడా కళని ప్రోత్సహించే వాళ్ళు మనకి ఎవరొకరు కావాలి. రాకేష్ మాస్టర్ మిమ్మల్ని ఎలా ప్రోత్సహించేవారు? రాకేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అతను ప్రోత్సహిస్తారు. అంటే డాన్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సీనియర్ వాళ్ళు ఎవరైనా ఒకటే అంటే అదే కళకు నమ్ముకునేటప్పుడు అన్యాయం జరగదు, నువ్వు పైకి వెళ్తావు ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఇస్తారు. సో దాంట్లో నేను ఒకడును. D1 గెలిచినప్పుడే అతను అన్నారు, హర్నాథ్ నీ మంచి ఫ్యూచర్ ఉంది, మంచి కళాకారుడు. సో అతను అనే మాటలు కొన్ని ఉంటాయి, వర్డ్స్ చాలా అంటే అదేమంటారు హార్ట్ టచ్ అవుతాయి. ఇంకొన్ని ఆశీర్వాదం లాంటి మాటలు, చాలామంది అతని అండర్లో చాలామంది పైకి వచ్చారు. మేబీ అతను స్టూడెంట్ కాదు నేను, కానీ నన్ను ఒక తండ్రిగా భావించారే, ఆ స్థాయి నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. అది నాకు ఒక మెమొరబుల్ వర్డ్స్ అనమాట. హర్నాథ్ రెడ్డి గారు, ఇప్పటివరకు రాకేష్ మాస్టర్ చూసుకుంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతోమందికి హెల్ప్ చేసిన నేచర్ అతనిది, ఎవరికి అన్యాయం చేసినటువంటి నేచర్ కాదు. మీరేమంటారు? అది నిజమన్న, 100% అది శాశ్వతం. ఎందుకంటే అతను నలుగురిని హెల్ప్ చేసి, ఇప్పుడు చూడండి ఒక ఫంక్షన్కి పిలిచారనుకోండి మనం 100 సార్లు ఆలోచిస్తాం వెళ్ళాలా వద్దా అని. అతను ఎవడు పిలిచినా సరే, చిన్న పెద్ద లేకుండా, ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసినా, ఏ స్కూల్స్ పిలిచినా 100% అటెండ్ అవుతాడు. అది అందరూ చేయలేరు, అది కూడా బ్రేక్. నేను కూడా చేయలేను. అతను అనేది అందరితో కలుస్తారు. ప్రోగ్రామ్, మీ సినిమా ప్రోగ్రామ్ చేయండి, లేదంటే ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ చేయండి, లేదంటే ఏదైనా స్కూల్ ప్రోగ్రామ్ చేయండి, అతను వచ్చేది మనస్ఫూర్తిగా. సో ఆ కొలాబరేషన్, ఆ కంట్రిబ్యూషన్ ఉంది అతని తర్వాత ఇంకెవరైనా. మనిషిగా మనం మాట్లాడితే, కొరియోగ్రాఫర్ పక్కన పెడితే మానవత్వంగా చాలా మంచి వ్యక్తి. అతను చేసే పనులు ఇంకోళ్ళు మేబీ చేయలేరు, హెల్పింగ్ నేచర్. అతను అతని లైఫ్లో సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఇతరుల సక్సెస్ చూడాలి అతని కోరిక. దాంట్లో నేను ఒకడును. ఓకే, హర్నాథ్ రెడ్డి గారు, ఈరోజు పెద్ద కర్మకి చూసుకున్నట్లయితే ఆయన అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ ఇంతమందిని ఇక్కడ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అది అతని తొలక అంటే ఏమంటారు మహత్వం. అతను ఎవరిని పిలవలే. చాలామంది చనిపోయినప్పుడు 10 మంది 15 మంది కనిపిస్తారు, ఆ ఫంక్షన్ రోజు వచ్చి భోజనం చేసి పోతారు. ఈరోజు ఇక్కడ వేలాది మంది ఉన్నారు. అంటే అతని మీద ఉన్న ఒక ప్రేమ అభిమానంతో ఈరోజు ఈవెన్ నేను కూడా రావడానికి ఒక కారణం, దీనికి ఎవరు పిలవకూడదు. మనసు ఉన్న వాళ్ళు రావాలి, అటెండ్ అవ్వాలి, నలుగురితో కలవాలి, మాట్లాడి అతని గురించి అతని ఆత్మకి శాంతి కలగాలని 4 మాటలు చెప్పాలి. దాంట్లో నేను ఒకడును. సో ఆ వచ్చిన అందరికీ అతని మీద ఉన్న ప్రేమ అది జీవితమంతా ఉంటుంది. ఈ మేబీ ఇలాంటి సందర్భం ఇంకో మాస్టర్ రాకూడదు. వచ్చిన ఇంత రెస్పెక్ట్ మేబీ ఇంకోళ్ళు దొరకకపోవచ్చు. అతను అంత గ్రేట్ఫుల్ ఈరోజు అర్థమవుతుంది. అంటారు కదా, బతికున్నప్పుడు మనిషికి అంత విలువ తెలియదు, చనిపోయాక అతను ఏంటనేది జనాలు తెలుస్తే ఈరోజు చూస్తే అర్థమవుతుంది.